హాయ్ అండి, నమస్తే. నా పేరు మాధవి. వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ లాస్ట్ పోస్ట్ చేసిన ఒక 2 వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అవేంటంటే డే టైము నైటీస్ అవాయిడ్ చేయమని ఒక వీడియో చేశాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి నైటీస్ కాకుండా ఎటువంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చు అని కూడా ఒక వీడియో చేశాను, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీలో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి పట్టు శారీస్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అంటే మనకి పెళ్లి టైంలో అలాగ మనం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటాము, అవి ఇప్పుడు మనకి సరిపోవు కదా. సేమ్ అలాగే ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చో ఆ బార్డర్ కానీ అదంతా సేమ్ అలాగే ప్రజెంట్ ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చో నేను మీకు చెప్తానండి. నేను పాత వీడియోలో ఒక వీడియోలో నేను షేర్ చేస్తున్నాను నా పట్టు శారీస్ కలెక్షన్, ఆ వీడియోలో నేను ఎలా డిజైన్ చేయించుకున్నానో షేర్ చేస్తున్నాను. అంటే అది చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అవుతుంది. అంటే ఈ మధ్య చాలా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళకందరితో కూడా షేర్ చేస్తామనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా? అంటే మనకేంటంటే పెళ్లి టైంలో మనము కాస్ట్లీ పట్టు చీరలు తీసుకుంటాము, ఆ టైంలో ఏంటంటే మనకి సన్నగా ఉంటామన్నమాట. అప్పటి వరకే మనము బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే పట్టు శారీస్లో ఉండే బ్లౌజెస్ కుట్టించుకునే వాళ్ళు అనమాట అండి. ఆ బ్లౌజెస్ ఏంటంటే ఇప్పుడు అస్సలు సరిపోవు అనమాట. మన ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకు లావ్ అయిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కదా, ఆ బ్లౌజెస్ అనేవి అస్సలు సరిపోవు అనమాట. అలాంటి బ్లౌజెస్ని నేను ఏం చేశాను, మళ్ళీ కొత్తగా ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడు నేను కుట్టించుకోకుండా ఉండే బ్లౌజు, కుట్టించుకున్న తర్వాత బ్లౌజు మీకు డిఫరెన్స్ చూపిస్తాను నేను ఎలాగ చేయించుకున్నాను. కానీ మనం అలా చేసుకున్నామంటే ఎవరికి తెలియదండి, అసలు శారీలో ఉండే బ్లౌజే మనం అలా చేసుకున్నామని అనుకుంటారనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను, ఇదైతే పెళ్ళి బ్లౌజే అనమాట. ఇది కూడా పట్టు శారీస్ది, పెళ్ళి పట్టు శారీస్లో ఉంటుంది కదా, ఆ శారీలో బ్లౌజే అనమాట. టైట్ అయిపోతే మనము సైడ్స్ వచ్చేసి మనము లూజ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. కానీ ఏంటంటే మనం లావ్ అయిపోవడం వల్ల ఫిట్టింగ్ అనేది సరిపోదు, లూజ్ ఉంటే సరిపోదండి. మనకి ఫిట్టింగ్ కూడా చాలా చేంజ్ వచ్చేస్తుంది అనమాట. మెయిన్గా వచ్చేసి షోల్డర్స్, అలాగే ఈ నెక్ వచ్చేసి పైకి పోవడము, ఈ నెక్ వచ్చేసి మనకి పైకి పోతుంది, ఫ్రంట్ బ్యాక్ అన్నీ సరిపోకుండా ఉంటుంది. అప్పుడు సన్నగా ఉండడం వల్ల మనకు సరిపోతుంది. అలాగే మెయిన్ వచ్చేసి ఈ లెంత్ అండి, ఈ లెంత్ కూడా ఏంటంటే మనకి చిన్నది అయిపోతుంది అనమాట. పోతుంది ఈ నెక్ విడ్త్ అనేది కూడా మనకి చిన్నది అయిపోతుంది, నెక్ లెంత్ కూడా మనకి పైకి వచ్చేసింది. మనకి లోపల క్లాత్ ఉందనుకోండి లూజ్ చేయొచ్చు, కానీ ఏంటంటే ఈ షోల్డర్ కానీ నెక్ విడ్త్ కానీ ఈ బ్లౌజ్ లెంత్ కానీ ఇదంతా మనం చేంజ్ చేయలేము. మనకి అలా వేసుకున్నా కూడా బాగుండదు, బ్లౌజ్ అనేది చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి పైకి పైనట్టు ఉంటుంది, నెక్ కూడా డెప్త్ అనేది కొంచెం చిన్నగా అంత కంఫర్టబుల్గా కూడా ఉండదు. అలా వేసుకోకుండా మనం ఈ శారీస్ అన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటాము. కొన్ని ట్రెడిషనల్ శారీస్ ఉంటాయి కదా, ఇలాగ వర్క్ బ్లౌజెస్ కానీ లేదంటే ఏదైనా బ్రొకెట్ బ్లౌజెస్ కానీ వేసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు అనమాట, ఇలా వేసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఒక ఐడియా చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనము సేమ్ మ్యాచింగ్ క్లాత్ తీసుకోవాలండి. పట్టు శారీస్కి సేమ్ క్లాత్ మనకు దొరకాలంటే కొంచెం కష్టం అండి. అందుకోసం ఏంటంటే మనం మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్ళామనుకోండి, మనకి కాటన్ సిల్క్ ఉంటుందన్నమాట. ఆ కాటన్ సిల్క్లో ఏంటంటే అన్ని షేడ్స్ ఉంటాయి, ఆ క్లాత్లు వచ్చేసి పట్టు చీరలకి అన్నిటికీ మ్యాచ్ అవుతాయండి. వేరే అదర్ క్లాత్లు అయితే మనకు పట్టు చీరలకి మ్యాచ్ కావు, ఓన్లీ ప్యూర్ సిల్క్లు అయితే ఇంకా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది మీటర్ వచ్చేసి ఒక 400 అలా పడుతుంది. అంత స్పెండ్ చేయలేరు అనుకుంటే కాటన్ సిల్క్ ఉంటుంది, అది వచ్చేసి 200 నుంచి 250 రూపీస్ ఉంటుంది. నేనైతే కాటన్ సిల్క్లోనే తీసుకున్నాను అనమాట, అనేవి అవైతేనే మనకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అలా తీసుకోండి, మనకు ఒక 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది కదా. మనకి సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్లోనే దొరుకుతుంది, షేడ్స్ ఉంటే షేడ్స్లో కావాలంటే కూడా దొరుకుతుందండి. అదే మనకి కాటన్ సిల్క్లో, సిల్క్లో మాత్రమే అలా షేడ్స్ అనేవి దొరుకుతాయన్నమాట. మీకు మీ సేమ్ బ్లౌజ్ తీసుకెళ్ళండి, శారీ కాదు తీసుకెళ్లాల్సింది, బ్లౌజే తీసుకెళ్ళండి. బ్లౌజ్ తీసుకెళ్ళి మ్యాచ్ అయ్యేలాగా మనకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే క్లాతే మీరు తీసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ అనేవి కట్ చేసేయండి. కట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఇలా పెట్టేసి కట్ చేసేయండి. కట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మొత్తం ఈ సైడ్స్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, అవన్నీ రిమూవ్ చేసేసేయండి. తీసేసి కట్ చేసి బార్డర్ లాగా ఇచ్చేయండి. ఇలా బ్లౌజ్ ఇచ్చేసి మాకు ఈ బార్డర్ తీసుకొని కట్ చేసి ఈ ఇప్పుడు తీసుకున్న ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి వేయమంటే ఎవ్వరు వేయరండి. ఎందుకనంటే కన్నా చాలా పని అనమాట, ఈ స్టిచ్చెస్ రిమూవ్ చేయడం అందుకు చాలా పని. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కుట్టరు అనమాట. అందుకు మన సైడ్ గురించి కూడా కొంచెం ఏదైనా ఇలాగ చేసేసి ఇస్తే, బార్డర్కి నీట్గా తీసేసి కట్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీగా కుట్టిస్తారు. ఎందుకంటే
ఎందుకంటే కదా మనకి హ్యాండ్స్ అనేది తక్కువగా ఉంటుంది కదా ఇది లోపల క్లాత్ ఉంటుంది ఇలాగే కట్ చేశారు అనుకోండి మనకి సరిపోదు అన్నమాట అందుకే ఇవన్నీ సైడ్స్ అంతా రిమూవ్ చేసి నీట్గా మీరే కట్ చేసి ఇవ్వండి ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి ఇది అటాచ్ చేయండి అంటే వాళ్ళు హ్యాపీగా చేసిస్తారు అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా మొత్తం సైడ్స్ తీస్తాం కదా ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది మనకి సరిపోతుంది అన్నమాట మొత్తం ఈ బార్డర్ అంతా కూడా నీట్గా తీసేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి కట్ చేసి ఇచ్చేసేయండి మనము వాళ్ళు బ్లౌజ్ కుట్టారు కదా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ బార్డర్ తీసుకొని వెనకల హ్యాండ్స్కి వేశారనుకోండి అసలు ఎవ్వరికీ తెలియదు అనమాట సారీలో బ్లౌజే మీరు తీసుకొని కుట్టారా అని అనుకుంటారు నేను ఆ విధంగా కొన్ని స్టిచ్చింగ్ చేయించాను మీకు చూపిస్తాను మీకు చెప్తే కానీ తెలియదు అనమాట అంత పర్ఫెక్ట్గా క్లాత్ మ్యాచ్ అయ్యేలాగా నేను తీసుకున్నాను ఇది వచ్చేసి శారీ అండి ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట శారీ మొత్తం ఇలాగ వర్క్ ఉంటుంది నేను పట్టు శారీస్ కలెక్షన్ చూపించాను ఎవరైనా చూడకపోతే అది చూడండి చూసారా ఇదే అండి నేను తీసి కుట్టించాను మీకు అసలు చెప్తే కానీ మీకు తెలియదు అనమాట నేను ఇలాగ క్లాత్ తీసుకొని ప్లెయిన్ క్లాత్ తీసుకొని కుట్టించాను ఈ బార్డర్స్ ఉన్నాయి కదా ఆ పాత బ్లౌజ్కి ఉంటాయి కదా ఆ బార్డర్స్ తీసేసి దీనికి వేయించాను హ్యాండ్స్కి వేయించాను ఇలాగే కింద కూడా వేశాను మీకు క్లాత్ చూపిస్తాను శారీకి కానీ ఈ బ్లౌజ్ క్లాత్కి కానీ ఎక్కడే కానీ డిఫరెన్స్ అనేది కొంచెం కూడా ఉండదు చూడండి మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి మీరు కొంచెం స్పెండ్ చేయగలరంటే ఇంకా ప్యూర్ సిల్క్లో కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలాగ కాటన్ సిల్క్లో కూడా తీసుకోవచ్చు చూసారా మీకు కావాలంటే దగ్గరలో కూడా చూపిస్తాను ఎక్కడే కానీ మనకు అసలు డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇంకా శారీ అంత గ్రాండ్గా ఉంటుంది కదా అందుకే నేను ఇంకా పైపింగ్ కానీ అలాంటిది ఏం వేయించలేదు నాకు సింపుల్గా ఉంటేనే ఇష్టము అందుకని ఇలా వేశాను మీకు దగ్గరలో చూపిస్తాను చూసారా ఈ బార్డర్ ఇక్కడ అటాచ్ చేశారు నేను మీకు కావాలంటే క్లోజప్లో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఏంటంటే అటాచ్ చేసేసారు మనకు తెలియదు అనమాట అసలు శారీలో వచ్చిన బ్లౌజే అనుకుంటారు ఇది కూడా ఫ్రంట్ అలాగే ఇంకొక శారీ కూడా నేను అలాగే చేయించాను శారీ వచ్చేసి ఇదండి ఇది కూడా మ్యారేజ్ శారీ అనమాట ఈ బ్లౌజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అస్సలు సరిపోదు అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నేను స్టిచ్చింగ్ చేయించాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో మీకు కావాలంటే లోపల ప్లెయిన్గా ఉంటుంది ఆ కొంచెం క్లాత్ తీసేసి చూపిస్తా శారీ వచ్చేసి మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట కొంచెం స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కదా అది మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో అసలు సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టామంటే ఎవరు నమ్మరండి మనం చెప్తేనే తెలుస్తుంది అనమాట మనకు శారీలో బ్లౌజ్ లాగే ఉంటుంది శారీ పక్కన పెట్టేసి నేను బ్లౌజ్ క్లోజప్లో చూపిస్తాను దీనికి ఏంటంటే బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్కే వచ్చిందనమాట బార్డరు ఇలాగ కింద రాలేదనమాట ఓన్లీ హ్యాండ్స్కి ఉండే బార్డరే తీసేసి దీనికి వేసేసాను ఇక్కడ బాగా క్లోజప్లో చూస్తే మీకు తెలుస్తుంది అసలు కనిపించదు అనమాట మనకి నేను సింపుల్గా డోరీస్ ఇలా పెట్టించాను అంతే ఇంకా ఎక్కడే కానీ పైపింగ్ అలా ఏమీ చేయించలేదు ముందు బ్లౌజ్ ఎలా ఉంది సేమ్ అలాగే ఉందనమాట ఎక్కడే కానీ మనకి డిఫరెన్స్ అనేది అస్సలు తెలియదు మనకి ఇటువంటి శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ అంత ఈజీగా మ్యాచ్ కావండి చూసి ఎందుకంటే శారీ అనేది చాలా గ్రాండ్గా ఉంది ఇలాంటి శారీస్ కంటే అందులో ఉండే క్లాత్ని మనకు ప్లెయిన్గా కొట్టించుకుంటేనే బాగుంటుంది ఈ బ్లౌజ్ వేసేస్తేనే బాగుంటాయన్నమాట అలాగ మీరు శారీస్ అన్ని పక్కన పడేయకుండా ఇలాగ స్టిచ్చింగ్ చేయించుకుంటారా నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ ఐడియా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం ఓకే బాయ్.